ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్ దక్కడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు. కొలాపూర్ ప్రజల చిరకాల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఎల్లేని సుధాకర్ రావు చెప్తున్నారు. కేంద్రం సహకారంతో కొలాపూర్ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని చెప్తున్నారు. ఇక బీజేపీలో మాత్రమే దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరిగిందని, కేంద్ర క్యాబినెట్లోనూ 25కు పైగా బీసీ మంత్రులు ఉన్నారని నందీశ్వర్ గౌడ్ తెలిపారు. పటాన్చెరులో బీజేపీ ఎమ్మెల్యేను గెలిపిస్తే బీసీల నాయకత్వం సాధ్యమవుతుందని అన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ సెంట్రల్ కమిటీ విడుదల చేసినటువంటి అసెంబ్లీ పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో తెలంగాణ నుంచి నా పేరు కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇవ్వడం చాలా సంతోషం. దానికి పార్టీకి చాలా కృతజ్ఞతలు ఉండుకుంటూ పార్టీ నా మీద పెట్టిన నమ్మకాన్ని వంబు చేయకుండా ఆ నమ్మకాన్ని నిలబెట్టి కొల్లాపూర్ ప్రజల చిరకాల కోరికలు ఏవైతే ఉండవో కొల్లాపూర్ యొక్క పునర్నిర్మాణంలో భాగస్వాములై కొల్లాపూర్కు పరిశ్రమలు, కొల్లాపూర్కు జాతీయ రహదారి, కొల్లాపూర్కు రైల్వే లైన్ కోసం ఏదైతే 6 నెలలు కష్టపడుతున్నామో అది భారతీయ జనతా పార్టీ ద్వారా, కేంద్రంలో రాబోయే ప్రభుత్వం ద్వారా, రాష్ట్రంలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా కొల్లాపూర్కు మంచి రోజు రాబోతున్నాయి. కేబినెట్లో 27 మంది బీసీలు ఉన్నారండి, ఎవరైనా ఇచ్చారా ఇప్పటి వరకు? కేంద్రం కేబినెట్లో బలహీన వర్గాల వాళ్ళు 27 మంది బీసీ కులాల వాళ్ళు కేబినెట్ మంత్రులు ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి కేబినెట్లో ఏ ప్రభుత్వం ఇచ్చింది ఇవాళ? కాబట్టి మాకు మా స్ట్రాటజీ మాకుంది, మా వ్యూహం మాకుంది. రేపు తప్పకుండా పటంచెరు నియోజకవర్గంలో భారతీయ జెండా మేము ఎగరేయబోతున్నాము, కాషాయం జెండా ఎగరేయబోతున్నాము. దయచేసి నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా ఓటర్ మహాశయులకు, అందరికీ మీరు అవకాశం ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్కి ఇచ్చారు, తెలుగుదేశంకి ఇచ్చారు, కాంగ్రెస్కి ఇచ్చారు, ఇప్పుడు బీజేపీకి ఒక్కసారి ఇవ్వండి. మీరు అన్ని పార్టీలకు ఇచ్చారు కదా, ఒక్కసారి బీజేపీకి ఇచ్చి చూడండి. మీరు బీజేపీ ఏ విధంగా పనిచేస్తుంది, ఈ కుటుంబ పరిపాలన, ఈ రజాకారుల పరిపాలన, ఈ అవినీతి పరిపాలన అంతం చేయాలంటే ఒక భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది.